గంట పాటు ఉప్పు నిమ్మకాయ రసము నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. కర్రీ టేస్ట్ చాలా బాగుస్తుంది. ఆనియన్ ఎండు కొబ్బరి ఈ రెండు పొయ్యి మీద కాల్చుకొని దాన్ని పేస్ట్ పట్టి కర్రీలో వేసుకుంటే కర్రీ గ్రేవీ చాలా బాగుంటుంది టేస్ట్. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. రెడ్డి సిస్టర్స్, ఐఎమ్ వనజా రెడ్డి. నేను శైలజా రెడ్డి. ఈరోజు చేపల పులుసు ఎలా పెట్టాలో చూపించబోతున్నాము. చాలా కొత్త మెలకువలతో, ఇప్పటి వరకు ఎవరు ఏ యూట్యూబర్స్ చెప్పని మెలకువలతో మీకు ఈ రెసిపీ అనేది చూపించబోతున్నాము. లెట్స్ స్టార్ట్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ मेन चापल पुलुसु कदा, रव्व चापल, चिंतपंडु, अल्लम, आवालु, जीलकर्र मेंतुल पौडर, जीलकर्र मेंतुलु रोस्ट चेसी दानी पौडर चेसी पेट्टामु, पसुपु, कल्लुप्पु, कारं, जीलकर्र. इक्कड मेन मनं चूसुकोवाल्सिंदि इदंडि उल्लिगड्ड. ई उल्लिगड्डनु मेमु मंचिगा काल्चामु. एला काल्चामंटे ओक 5 निमिषालु स्टव् मीद चिन्न सेग मीद पेट्टि మంచి లోపల వరకు ఉడికే వరకు కాల్చాలి దీన్ని. ఇక్కడ నిప్పులు ఉంటే మంచిది, కాకపోతే సిటీలో నిప్పులు కష్టం కదా మనకు. అందుకని స్టవ్ మీద కాల్చాను. లోపల వరకు మంచిగా ఉడికింది. అలాగే ఇప్పుడు కొబ్బరి, ఈ కొబ్బరి కూడా కాల్చుకున్నాము. దీన్ని మనం పేస్ట్ పట్టుకుందాం. ఇంకా కొత్తిమీర, నాలుగు పచ్చిమిరపకాయలు, కొంచెం ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక చిన్న ఆనియన్. ఇది నువ్వుల పొడి कटे मिट्टी पटना लेयर तीस चाल मंदिर लेयर तीयकूद दीन तो फ्लेवर अने चाल फिश मं चाल मं कड़गे दींट कल अंड निमरस नाबेटा सैकंड टिप पे निमरस नाबेते चापल पुल चाल टेस्ट वस्तु కల్లుప్పు నిమ్మరసం రెండు వేసి దాదాపు గంట వరకు నానబెట్టేసాం. చేలమ్మ ఇది మిక్సీ పట్టియవే. ఓకే, ఇప్పుడు మన వంట స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. పులుసులు పెట్టేటప్పుడు అల్యూమినియం ఈ గిన్నెలు మాత్రమే వాడుకుంటే పులుసు చాలా బాగా వస్తుంది. ప్యాన్లలో గాని వేరే స్టీల్ వాటర్లో అయితే బాగా రాదు. అందుకే నేను ఎప్పుడు పులుసు చేసినా ఈ అల్యూమినియం గిన్నెలు మాత్రమే ప్రిఫర్ చేస్తాను. మట్టి కుండలో కూడా బాగా వస్తుంది, కాకపోతే నాకు ఇది ఎక్కువ అలవాటు ఉంటుంది ఇటువంటి కుండల లాంటి అల్యూమినియం గిన్నెల్లో చేయడం. అందుకే ఇదే పెట్టుకుంటాను ఎప్పుడు. తగినంత ఆయిల్ పోసుకోవాలి. మా చెల్లి అంటుంది ఈ గిన్నె చూస్తే నవ్వుతారే అక్క బాగోదు, మా ఇంట్లో చాలా గిన్నెలు ఉన్నాయి కదా మంచి మంచివి అవి పెట్టమని చెప్పేసి అంటుంది. నవ్వడం ఇంపార్టెంట్ కాదు కదా, మనకు మంచిగా కర్రీ టేస్టీగా రావాలంటే మనం అల్యూమినియం గిన్నెలు కుండలు ఇటువంటి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఎవరు నవ్వుకుంటారండి మనకెందుకు, మనం రోజు చేసే స్టైల్లో మనం జెన్యున్గా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? అంతే అండి, మీరు చెప్పింది 100%. శైలమ్మ కరివేపాకు తీసుకురావి. ఎవరి కోసం ఫ్లవర్ తీసుకొచ్చినట్టు అలా తీసుకొచ్చిస్తున్నావు ఏంటి? బాగుంటుందని చూడడానికి అలాగా. ఓకే, ఇది మన చెట్టు కరివేపాకేగా, అంటే మన చెట్టు ఉందని అందరికీ తెలియాలి కదా. అందుకే ఇది మా చెట్టు ఆవాలు, మేమే పండించుకున్నాం ఆవాలు. మా చెట్టు ఆవాలు, చిన్ని ఆవాలు చాలా ఉన్నాయి. ఇవే పండించాం అనుకోకండి, చాలా పండించాం, ఇన్ని పండించాం. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆవాలు వేసుకుందాం, తర్వాత జీలకర్ర,
ఆనియన్స్ కొంచెం కలపవే అక్క వంట చెల్లెలు కంట పైన మంట మాకెందు కంట ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం अल्लम वेगा चूसरा सिस्टर माटलू ना चेतलू माटले का चूसर को वाले చింతపండు గుజ్జును తీసుకుందాం చింతపండు మాతేగారు పంపించారు ఇదైతే ఊర్ నుంచి వచ్చింది ఈ ఆవాలు ఇవన్నీ ఇక్కడే పండిచుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ కూడా యాడ్ చేద్దాం ఇది ఆనియన్ అండ్ కొబ్బరి కాల్చి చేసుకున్న పేస్ట్ ఈ రెండు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రెండు మంచిగా కడిగి ఆ వాటర్ దీంట్లో వేసుకోవాలి లేకపోతే మా అమ్మగారు మా అత్తగారు అస్సలు ఒప్పుకోరు ఊరుకోనే ఊరుకోరు ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేస్తున్నామని చెప్తారు అది మాత్రం బాగా అలవాటైంది చూద్దాం ఇది ఎంతవరకు అయింది అనేది కొంచెం ఫ్రై అయింది చిన్న మంట మీద ఇది మగ్గించుకోవాలి తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేద్దాం ఈ నీళ్ళు కూడా పోద్దాం జారగడ తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ఉప్పు కారం రెండు వేసి మరిగించేయండి ఆల్రెడీ చాపల్లో ఉప్పు వేసి నానబెట్టాను కల్లుప్పు అందుకని ఇప్పుడు ఉప్పు తక్కువ వేసుకున్నాను శైలమ్మ నువ్వు ఈ లోపు అనుకులో పడ్డాంచవే ఓకే అక్క ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓకే పులుసు మరిగించి వావ్ స్మెల్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి వెయిట్ చేయండి 5 నిమిషాల్లో పెట్టేస్తా మీకు చపాతీలో ఒకసారి ఇలా రండి ఇలా దగ్గర చూపించండి నేను వాటర్ ఇక్కడ వరకు పోసాను ఇక్కడ వరకే అయిపోయింది అంటే ఇంత మరిగించుకోవాలి కొంచెం పులుసు ఎక్కువ మరిగితే టేస్ట్ చాలా బాగుస్తది అంటే ఎక్కువ మరిగితే
టేస్ట్ బా వస్తుందంటారా మీరు? ఎక్కువ మరిగితే చాలా బాగా టేస్ట్ వస్తది. ఈ ఫిష్ వచ్చేసి మేము ఈ మిడిల్ పీస్ ఫిషెస్ మొత్తం ఫ్రై కుంచుకుంటాము. బాడీ చెస్ట్ పీసెస్ ఆ బాడీ పీసెస్ మొత్తం మిడిల్ పీసెస్ మొత్తం ఫ్రై కుంచుకుంటాము. ఈ తల తోక ఈ కొంచెం లావుగా ఉన్న పీసెస్ మాత్రం పుల్స్ లో వేసుకుంటాము. ఎవ్రీ వీక్ మేము చేసే పని ఇదే. ఇప్పుడు మనం ఈ ఫిష్ ఇందులో వేసేసుకుందాం. సో వాటిని కావాల్సి దాటి మసాలా వేయాల్సిన అవసరం లేదా? లేదు, ఇది దీంట్లో ఇందులో ఓన్లీ నిమ్మరసము కల్లుప్పు వేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టేశాను. దీనికి నిమ్మరసం బాగా పట్టేసేసి మనకి ఈ పులుసు కూడా టేస్ట్ యాడ్ అవుతుంది. సో అది మరుగుతుంటే మీకు దానిలో ఉన్న గుజ్జు అంతా దానికన్నా తీసుకుంటేస్తారా? ఈ నిమ్మరసం దీంట్లో వేసుకోవడమా వేసుకోవద్దు అనేది మీ ఆప్షనల్. నేనైతే వేస్తాను, ఎందుకంటే సి విటమిన్ కదా. కాకపోతే వేడిలోకి నిమ్మరసం వెళ్ళాక సి విటమిన్ పోతుంది అని చెప్పేసి అంటారు, అది ఎంత ఉంటుంది మాకు తెలియదు. అయితే వేసుకుందాం, పోయేదేముంది. ఇదిగో ఇట్లా వేసిన తర్వాత దీన్ని ఏమన్నా కలపాలా లేదంటే అట్లనే యాజిటీ ఉంచేసేయాలి? కొంచెం కలుపుకోవాలి, సెపరేట్ చేయాలి, కలపడం కాదు. జస్ట్ మధ్యలో గరిట పెట్టి, ఇది చిన్న టెక్నిక్, మధ్యలో గరిట పెట్టి ఇలా అంటే అవి సెటరైట్ అయిపోతాయి. జస్ట్ సెటరైట్ అవుతాయి. ఇందులో చెప్పడం మర్చిపోయాను, చిన్న బెల్లం ముక్క. పులుసులో బెల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. పులుసులో కానీ సాంబార్లో కానీ చిన్నగా చిన్నవి వేసుకోవాలి, మరీ ఎక్కువ. ఇది కొంచెం నువ్వుల పొడి వేస్తున్నాను టేస్ట్ కోసము. అవును, ఈ నువ్వులు పచ్చి నువ్వులు కాదండి, కొంచెం రోస్ట్ చేసి దీనికి పౌడర్ చేసుకున్నాము. మనకు కాల్షియం కూడా వస్తుంది, అందుకే వేస్తున్నాము. ప్రతి కర్రీలో నువ్వులు పల్లీలు వాడుకుంటే చాలా మంచిది. ఇంకా మనకు లాస్ట్గా మిగిలిన ఇంగ్రీడియంట్ ఒకటే జీలకర్ర, మెంతులు రోస్ట్ చేసి చేసిన పొడి ఇది. ఇది లాస్ట్లో వేస్తున్నాము. ఒక 3 నిమిషాల పాటు ఇది వదిలేస్తే అదే ఉడుకుతుంది. అందులోపు కొంచెం చపాతి చేసి పెట్టే వేసేయాలమ్మ. ఏంటక్క అద్భుతమై వస్తే దయ్యంలా కట్టుకున్నావు నన్ను? ఏంటి చూడండి ఫ్రెండ్, ఇలా చేస్తున్నాను. మరి చేయరాదే, అక్కడ ఒకటి ఇబ్బంది పడుతున్నా, ఆ మాత్రం చేయలేము అక్క కోసం. సరే చేస్తాను, చేద్దాం ఫ్రెండ్స్. చపాతి ఇప్పుడు ఫిష్ పీస్కి మా చెల్లి చపాతి చాలా బాగా చేస్తుంది. నేనేమో నేర్చుకుందండి చపాతి లాడించడం మాత్రం. అబ్బా అబ్బాబా చెప్తుంది చూడండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర నేర్చుకుంటారా? మీ చెల్లి మొత్తానికి చపాతి మీ దగ్గర బెస్ట్. కాకపోతే ఏమాట కామాట చెప్పుకోవాలి, మా చెల్లి చపాతి చాలా పల్చగా చాలా సన్నగా చేస్తుంది. ఆమె కొంచెం బెటర్గా చేస్తుంది, అందుకే తనని చేయమంటారు ఎప్పుడు. చాలా సన్నగా చేస్తుంది చపాతీలు. చపాతి పులుసులోకి చపాతీలోకి చేపల పులుసు బాగుంటుందా? చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ప్లెయిన్ చపాతి అనేది మేము తక్కువ చేస్తామండి, ఎప్పుడు బీట్రూట్ చపాతి పాలకూర చపాతీలు ఎక్కువ చేసుకుంటాము. నెక్స్ట్ టైం అదే చేస్తాం, ఈరోజు టైం లేనందున ఇవి మన పాలకూర మన ఇంటి ముందే వేసుకున్నాము. మా కోతులు ఎప్పుడు వీళ్ళతో ఇదే చూడండి, కుక్క పిల్లలతో గోదారి ఇవ్వడం అంటే ఇదే. ముగ్గురు పిల్లలతో 30 సంవత్సరాల్లోనే బీపీ టాబ్లెట్స్ వేసుకోవాల్సినంత అవసరం వస్తుంది వీళ్ళు తరవలేక. ఏం చేస్తాం, తినమంటే తినరు, చెప్పిన మాట వినరు. చూసారా మా చెల్లి చపాతి అయితే సన్నగా చేసిందో, చాలా సన్నగా ఉంటుంది, చూపిస్తాను చూడండి, చాలా సన్నగా ఉంటుంది. మా ఆయనగారు సెటర్లు వేస్తున్నారు, అయినా బెడ్రూమ్ లో కంటే కిచెన్ లో పెట్టించాలి. వేసి ఎప్పుడు పెట్టిస్తున్నారు ఇంతకీ మీరు? ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. డెఫినెట్గా యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ జీలకర్ర మెంతుల పౌడరు, వాటిని రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాము.
ఇది లేకపోతే పులుసు వేస్ట్ అండి. మధ్యలో పెట్టి జస్ట్ తెలంగాణ స్టైల్లో మూడు రకాలు నాలుగు రకాలు చేస్తారు ఫిష్. ఇది ఒక రకం, మా అత్తయ్య గారు ఒక రకం చేస్తారు, మా మదర్ ఒక రకం చేస్తారు ఒక రకంగా. అవి కూడా మీకు త్వరలో చూపిస్తాను. ఇదైతే నా స్టైల్ తెలంగాణ ఫిష్ కర్రీ. ఈ ఫిష్ ని డస్టింగ్ చేసుకోవాలి, అప్పుడు కరకరలాడుతూ వస్తుంది ఫిష్. చలు ఆ ఫిషెస్ మీద ఆ కాన్ఫ్లోర్ చల్లవి ఇంకొంచెం పైన చల్లడం ఎందుకు అక్క, ఆల్రెడీ దాంట్లో యాక్టివ్. అదే మరి మాస్టర్ చెఫ్ కి జూనియర్ చెఫ్ కి తేడా. ఇప్పుడు ఏంటంటే ఆ కాన్ఫ్లోర్ పైన డస్టింగ్ చేస్తే ఈ ఫిష్ అనేది చాలా కరకరలాడుతూ వస్తుంది. టూ సైడ్స్ డస్టింగ్ చేసేసి ఈ ఆయిల్ లో వేసేద్దాం. ఆది దూరం టూ సైడ్స్ కాన్ఫ్లోర్ తో డస్టింగ్ చేసేసి దీంట్లో ఆయిల్ హీట్ అయ్యాక డైరెక్ట్ గా వేయాలి. ఇంకొకటి కూడా వేయి, రెండు పడతాయి. ఆకలి చంపేస్తుంది, ఫాస్ట్ ప్రాసెస్ చేసుకోవాలి, చాలా లేట్ అయిపోయింది. మెల్లిగా లోపలికి మెల్లిగా జాగ్రత్తగా మెల్లిగా. దీని తర్వాత ఎక్కడ దాకొచ్చిందంటే సెపరేట్ అవుతుంది. ఇప్పుడే కొత్తిమీర ఈ శైలిగా మా చెల్లి అడిగింది, చిన్న మూపుడు ఉంది కాక కొంచెం పెద్దది పెడదామని. కానీ మనము ఫ్రైస్ చేసుకునేటప్పుడు, ఇటువంటి డీప్ ఫ్రైస్ చేసుకునేటప్పుడు ఆయిల్లో చిన్న మూపుడు పెట్టుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది మనకు. దాంట్లో మనం ఫ్రై చేసుకోవచ్చు, చేసుకున్నాక ఆ ఆయిల్ కొంచెమే ఉంటుంది కాబట్టి వేరే కర్రీలో డైరెక్ట్ వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేయడానికి యూజ్ చేయకుండా కర్రీలో వేసేసుకుని సరిపోతుంది, ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు ఈ చిన్న మూపుల్లోనే డీప్ ఫ్రైస్ చేసుకుంటాను. ఈ ఫిష్ మెయిన్గా ఫిష్ అయితే చిన్న వాటిల్లోనే చేసుకుంటాను. ఇలా తక్కువ ఆయిల్ వేసుకుని చిన్న మూపుల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకు ఆయిల్ సేవ్ అవుతుంది. ఆయిల్ సేవ్ ఏం కాదు, అంతే ఆయిల్ పడుతుంది కానీ కాకపోతే ఎక్కువ ఆయిల్ మనం మరిగించాల్సిన అవసరం ఉండదు. ఈ కొంచెం ఆయిల్ కాబట్టి ఈవినింగ్ కర్రీలో కానీ రేపటి కర్రీలో వేసుకుంటే సరిపోతుంది. దాన్ని దీన్ని మళ్ళీ హీట్ చేయకూడదు, ఆయిల్ హెల్త్కి మంచిది కాదు. అబ్బా సింపుల్ కారిపోతున్నాయి. మనం బయట చల్లగాలికి న్యాచురల్ ఏసీలోకి వెళ్ళి తినేద్దాం. చూడండి చేపల పులుసు బయటికి వెళ్ళి తినేద్దాం. రెడీ అయిపోయింది, క్రిస్పీగా చేసింది మా మమ్మీ చాలా చాలా క్రిస్పీగా చేశాను ఫిష్ ఫ్రై. ఇప్పుడు హాయిగా అలా వేప గాలికి కూర్చొని తినేద్దాం. చూడండి మాకు పెద్ద వేప వల్లమే ఉంది ఇక్కడ.
చల్లటి నేచురల్ గాల్లో కూర్చొని భోజనం చేద్దాం. చూడండి మా చెల్లెలు ఇక్కడ కొత్తిమీర చెట్లే మొలిపించేసి డెకరేషన్ చేసి ఇప్పుడు బాబా ఇది తింటావా? ఒక నిమిషం ఆగదు. ఇదిగా చేసింది మా మమ్మీ. మాది పాప యాక్చువల్గా ఫిష్ ఫుడ్స్ తినదు కానీ చపాతీలో ఈరోజు తిన్నాక తనకు నచ్చింది బాగా. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉందో. సూపర్ మరి ఎక్కడ తినేదా?